మీ ఇద్దరు పిల్లల్ని పెళ్ళిళ్ళప్పుడు మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి? రిస్ట్రిక్షన్స్ ఏమి ఇవ్వాల, ఎందుకంటే ఎలా ఉండమంటే ఎలా ఉండాలంటే నేను ఎప్పుడు ఇప్పుడు నాకు మా ఫ్యామిలీకి అదే చెప్తాను, నా చుట్టుపక్కల నీకు ఏది ఆనందం ఇస్తే అది చేసేయట, నీకు ఏది హ్యాపీనెస్ అంటే. మా అమ్మాయి వచ్చింది, వచ్చి మా ఆవిడకి చెప్పింది ముందు, నేను పలానా కుర్రాన్ని పంపించాను. ఏ ఏజ్లో అండి అమ్మాయి చెప్పింది? అదే బీటెక్ అయిపోయింది అనుకుంటా, ఫైనల్ ఇయర్ అయిపోతుందంటే సరే ఏంటంటే తనకి ఇష్టమైందా, ఓకేనా, బాగుంటుందా, ఫ్యూచర్లో బాగుంటుందా, తనకి ఇష్టమా, కాన్ఫిడెన్సా, ఓకే చేసేసుకుంటా. అదృష్టవశాత్తు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరు. ఇప్పుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎట్లుంటారు, పిల్లలు హ్యాపీగా ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, పిల్లలు బాధపడితే వీళ్ళు బాధపడతారు, అంతకు తప్ప ఏమి ఉండదు. ఇప్పుడు చాలా చాలా తక్కువ విషయాల్లో ఎక్కడో అక్కడ చిన్న ఇది ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఇబ్బంది పడతారు, కానీ వాళ్ళిద్దరు చాలా ఆనందంగా ఉండి అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటే అదే తప్పు తెలుసుకుని నాన్న తప్పు చేసిన అమ్మాయి వస్తుందా లేదా వాడు అబ్బా వస్తాడా నేను వెళ్ళిపోదాం అని అనుకుంటాడు తప్ప, వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను చెప్పిన మాటని లేదని కసిపెచ్చుకుంటారు. మీరు ఏ ఇష్యూలో ఉండండి పరువు హత్యలలో, కాకపోతే ఆ పరువు హత్యలను తీసిన ఇష్యూలలో మాత్రం మూర్ఖత్వం టు ది పేరెంట్స్. ఇప్పుడు మనం చేసిన సంబంధాలు బాగుంటాయా ఉండవు. సో అట్లా అమ్మాయి ఏమో ప్రేమ వివాహం, మావాడు మేము చూసిందే బట్ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్నాను, ఇది ఎక్కడ అని అనుకున్నాను. వాడికి కుక్కలంటే ఎక్కువ ఇష్టం, కుక్కల పిల్లలు. అమ్మాయిని సంబంధం కోసం కూర్చొని మాట్లాడమంటే హోటల్లో వెళ్ళి కూర్చుని ముందు నేను ఐ లవ్ పెట్స్, మీకు ఇష్టం అంటే కూర్చుంటాను లేదా తెలిపోతాను అన్నట్టు వీడు. ఆ తర్వాత తెలిసింది పెళ్ళి పెళ్ళి మా ఆయన గారు ఆయన ఇట్లా అంటాడు ఏంటంటే అదే అమ్మ వాడికి క్లియర్ చెప్పాడు. అలాగే ఆ అమ్మాయి కూడా చాలా ఇష్టం, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంకొకటి, పేరెంట్స్ చేసిన కొద్దో గొప్ప మంచి పనులు పిల్లల త్రూ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, బాగా సక్సెస్ఫుల్ అయ్యి అన్యాయాలు చేసి దోపిడీలు చేసి దారుణాలు చేసిన చాలామంది పిల్లలు అర్ధాంతరంగా యాక్సిడెంట్లలో పోవటము, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బందుల్లో పడటం ఉంటే అంటే ఉసురు తగులుతుంది అంటారు కదా ఆ టైప్లో. ఎందుకంటే దువా మిల్తే అంటారు, బ్లెస్సింగ్స్ ఉంటాయని అంటారు, ఖచ్చితంగా ఉంటాయి. యూ షుడ్ బిలీవ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అంటే మనకి నరనరాల్లో జీర్ణించుకుపోయింది, పక్కవాడికి ఇంత అన్నం పెట్టి వాడి కళ్ళలో ఆనందం చూడగలిగిన జీవితాలు ఉన్న కాన్సెప్ట్ మనవి, ఎంత బాగుంటుంది అది. బలభద్రపాత్రుని రమణి గారు అది ఒక మూవీకి సంబంధించి డైలాగ్ కూడా, ఆ డైలాగ్ మీకు అది చాలా ఇష్టం కూడా నేను చెప్పాను విన్నాను. అది పిట్టకింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం అని. ఇంట్రెస్టింగ్లీ ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను, అందరి బంధువు నేను యాక్ట్ చేశాను. అంత అందుకంటే అది అది మొత్తం లైఫ్ అంతా చెప్పింది. అమ్మాయి సొంతంగా రాసిందో సారీ రమణి, సొంతంగా రాసిందో కాపీ కొట్టి వచ్చింది వచ్చిందో తెలియదు, కానీ అద్భుతం మొత్తం. అంటే జీవిత సారాంశం అంతా ఆ మూడు మొక్కలు చెప్పిందాను. మా దగ్గర ఇప్పుడు నేను నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, పైన ఒక 200 పాట్లలో అన్నీ పెట్టేవాడిని, బోల్డ్ని పెట్టలేస్తే పొద్దున పూట నేల అంత చేసి ఆ తర్వాత నేలకి వెళ్ళి చెట్లన్నీ పెట్టాను. అద్భుతంగా ఉంటాయి చెట్లు. అండ్ వీ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ గ్రీన్ థెరపీ. ఓకే, ఆ గ్రీన్ థెరపీలో మీరు మొక్కలతో మాట్లాడటం అనేది ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఆ జగదీష్ చంద్రబోస్ అనుకుంటా మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, వాడిపోతే ఎగిడిపోతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను స్ట్రెస్ బస్టర్స్, అవన్నీ ఎంత టెన్షన్లో ఉండి నన్ను అడిగితే అసలు చచ్చిపోదాం అనుకుని సూసైడ్ చేసుకుందాం అనుకునే వాడికి మందుకి పెడితే ఒక మంచి మొక్క తీసుకెళ్ళి యూ టాక్ టు, ఐ మీన్ యూ సీ దట్ ప్లాంట్ ఫర్ అబౌట్ 5 మినిట్స్ అనండి, మానేస్తారు 100% ఖచ్చితంగా. అండ్ డిప్రెషన్లో ఉండి ఏంటి అసలు కెరీర్ బాగాలేదు, ఇంకోటి బాగాలేదు, అది బాగాలేదు అనుకున్నప్పుడు, మా బాస్ జీతం పెంచలేదని మీరు అనుకుంటున్నప్పుడు, ఏదైనా 4 మొక్కల దగ్గరికి వెళ్ళిపోయి వాటితో కూర్చుని ఎండిపోయిన ఉంటే తీసి కొంచెం ఆ మట్టి అంతా కిలికి చూసి జస్ట్ కాన్సన్ట్రేట్ అండి, కొంత స్ప్రే వాటర్ చేసి అద్భుతంగా ఉంటుంది, మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది. అండ్ ఐ ప్రూవ్ ఇట్, మేబీ కొన్ని విజువల్స్ కూడా పంపుతాను అవసరమైతే, విజువల్ దీంట్లో కూడా వేయచ్చు, ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ అదొకటి నేను బాగా బిలీవ్ చేస్తాను, మొక్క అదే ఎందుకంటే అమ్మాయి రమణి మొక్క మొక్క కింద ఎరువు అని కూడా అందులో యాడ్ చేయొచ్చు బహుశా ఆ డైలాగ్లో. పిట్టకి పశువుకి మనిషికి అంది, మొక్కల్ని మాత్రం మర్చిపోయింది. మేబీ ఆ ప్రాసెస్తో పాటు తను కూడా ఇది కూడా యాడ్ చేస్తే మొక్కలకు కూడా చేస్తే ఇప్పుడు ఈ ఆర్గానిక్ పిచ్చి పడిపోయింది అందరికీ. అవునండి,